హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు పోలిపాడ్యమి ఏ రోజు వచ్చింది పూజా విధానము అలాగే నేను ఈ కార్తీక మాసం మొదల దగ్గర నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు వరకు దీపాలు ఎలా వెలిగించానో ఆ వీడియోలు చూస్తూ మీకు పోలిపాడ్డ్యమి గురించి చెప్తాను ఏ రోజు వచ్చిందో ఇప్పుడు నేను కార్తీక మాసంలో మొదటి పాడ్డ్యమి దీపాల దగ్గర నుంచి ఈరోజు ఏకాదశి వరకు చేసుకున్న తులసి పూజ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అలాగే మనకి పోలి పాడ్యమి అనేది కాకుండా ప్రతి పండగలు కూడా ఈ సంవత్సరం అన్ని తగులు మిగులు వచ్చాయి అందుకని మనం ఈ పోలిపాడ్యమి ఏ రోజు చేసుకోవాలో మీకు చూపిస్తాను అలాగే ఈ పోలిపార్జ్యమి అన్నది పార్జ్యమి రోజు ఈ దీపాలు అనేది వదులుతారు అంటే కార్తీక మాసం నెల రోజులు చేసినా చేయకపోయినా ఆఖరి రోజు అమావాస వెళ్ళిన తర్వాత పాడ్యమి రోజున ఈ పోలిపాడ్యమి అనేది ముప్పై ఒక్క ఒత్తులతో వెలిగిస్తారు ఈ సంవత్సరం మనకి అమావాస్య పన్నెండవ తారీఖున తెల్లవారుజాము వరకు ఉంది అంటే తెల్లవారిన తర్వాత పాడ్యమి అదే మొదలైంది ఈ పాడ్యమి మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఉంది కాబట్టి బుధవారం తెల్లవారుజామునే మనం మూడు గంటలకే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని బుధవారం తెల్లవారుజామున వీలున్నవారు నదీ స్నానం చేసి ఈ ముప్పై యొక్క దీపాలనేది వదులుకోవాలి నదీ స్నానం చేయలేని వారు దగ్గరలో ఉన్న కాలువల దగ్గరైనా మీ ఇంటి దగ్గర తులసి కోట దగ్గరైనా సరే ఈ ముప్పై యొక్క ఒత్తులు వెలిగించి దీపాలు పోలిపాడ్యమి కథ విని ఆ కథ అక్షంతలు వేసుకొని పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి మీ చుట్టూ ఉన్న ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకొని ఈ నెల రోజులు కార్తీక మాసం పూజ అనేది ముగించుకోవాలి ఈ విధంగానే మీరు చేసుకుంటే గనక చాలా మంచిదండి మీకు అర్థమైంది కదా బుధవారం తెల్లవారుజామున అది కూడా మనం ఐదు గంటల లోపే ఈ పాడ్యం దీపాలు అనేది వదిలేవాలి అంటే మనం రెండు గంటలకి అలా లెగిస్తే కనుక ఇంట్లో ఇల్లు ఇంటి పని అంతా చేసేసుకొని అప్పుడు వీలున్న ఇంటి దగ్గర వీలు కుదిరిన వారు కాలువ దగ్గర కానీ చెరువు దగ్గర కానీ వెళ్ళి ఆ కాలువలో ఉన్న మట్టి తెచ్చుకొని అక్కడ పెట్టుకొని మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో ఆ మట్టిని అక్కడ పెట్టుకొని ఆ మట్టి మీద పసుపు కుంకుమ అన్నీ వేసి దాని మీద తమలపాకు వేసి పద్మముగ్గు వేసుకోవాలండి కంపల్సరీగా ఆ పద్మముగ్గుకి నాలుగు వైపులా గీతలు కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత గణపతికి పూజ అయితే చేసుకోవాలి తర్వాత మనం ఈ ముప్పై ఒత్తులు సర్దుకొని అరిడి కానీ కొబ్బరి చెప్పల్లో కానీ సర్దుకొని తర్వాత వీటికి నైవేద్యం కొబ్బరికాయ చలివిడి వడపప్పు పానకము అలాగే అటుకులు బెల్లము ఇవన్నీ ముందుగానే బాక్సుల్లో పెట్టుకొని ఉంచుకోవాలి కాలవ దగ్గరికి ఒక వాటర్ బాటిల్తో నీళ్ళు కూడా పట్టుకెళ్ళాలి ఇలా అన్నీ పెట్టుకు వెళ్ళి అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు ఈ పూజ అనేది కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు కాలవ గట్టు దగ్గర అలా కాదు మేము ఇంటి దగ్గరే చేసుకుంటామన్న వాళ్ళు ఇంటి దగ్గరే చిక గోదావరి నీళ్ళు ఉంటే స్నానం చేసేసి తులసమ్మ దగ్గర శుభ్రంగా కడిగేసి ముగ్గు పెట్టుకొని ఈ ముప్పై ఒక్క దీపాలు వెలిగించి మీకు ఇంటి పక్కన ఉన్న వారికి ఎవరికైనా తాంబోళం ఇవ్వచ్చు పంతులు గారికి కథ మీరు ఫోన్లో కూడా మనకి సెల్ ఫోన్లో కూడా ఈ పోలిపాడి కథ వస్తున్నాయి కదా అలా విని ఆ కథ అక్షంతలు వేసుకొని ఆ స్వయం పాకం ఏదైనా గుళ్ళోకి వెళ్ళి ఇచ్చేయచ్చు ఇలా మీకు వీలు ఎలా కుదిరితే అలాగా ఈ ఆఖరి రోజు అనేది బుధవారం తెల్లవారు గట్టలే చేసుకోవాలి ఇంకా బుధవారంతో మనకి ఈ కార్తీక మాసం అయిపోయి మీకు ధనుర్మాసం అంటే మార్గశిర మాసం మొదలవుతుంది ఇంకా మన దగ్గర ధనుర్మాసం కూడా ఇంకెన్నో రోజులు లేదండి పదిహేడవ తారీఖు నుంచి ఎప్పుడో ధనుర్మాసం నెల కూడా పెట్టేస్తారు ఇంకా ఈ కార్తీక మాసం కార్తీక మాసం అంటూనే అప్పుడే నెల రోజులు పూర్తయ్యాయి ఈ నెల రోజులు కూడా నేను కార్తీక మాసంలో చేసిన మొదటి సోమవారం రెండవ సోమవారం అలా ఏకాదశి ద్వాదశి ఇలాగే చేస్తున్నాను ఒక టెన్ లైక్స్ కూడా రావట్లేదు చాలా దారుణంగా ఉంది లైక్లు కొట్టండి వీడియోకి ఈ విధంగా అయితే నేను ఈ కార్తీక మాసం నెల అంతా ఎలా చేసుకున్నాను అలాగే మీకు బొడ్డొత్తులు ఎలా చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో మనం దీపాలు ముప్పై ఒక్క ఒత్తులు మనకి ప్లేస్ సరిపోయినప్పుడు అరడెప్పలు దొరికినప్పుడు ఎలా వెలిగించుకోవాలి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసుకుంటే మనకి తక్కువ ప్లేస్లో ఈ ముప్పై ఒక్కొత్తులు వెలిగించుకోవచ్చు ఆ వీడియోలు కూడా ఆ ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ప్రతి ఒక్కరూ ఇంకా ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ నేను ఏదో ఖాళీగా ఉండి ఇలా వీడియోస్ తీయట్లేదు ఎందుకంటే నాకు నేను చూసిన కళ్ళతో ఇంకో నలుగురు ఆ దేవుళ్ళని చూస్తారా ఆ పూజ చూస్తారు అని నేను వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఈ కార్తీక మాసంలో మనం దీపం పెట్టినా పెట్టకపోయినా పూజ చేసినా చేయకపోయినా ఆ దీపాలు చూసినా సరే మనకి ఫలితం అనేది ఉంటుందండి అందుకని నేను పూజ చేసుకుంటూ వీడియోలు చేస్తూ మీకు సపోర్ట్ చేస్తున్నాను ఏదో డబ్బులు వస్తాయని కాదు డబ్బులు రావండి నాకు ఎందుకంటే నా ఛానల్కి కొంచెం స్ట్రైక్ పడింది మూడు నెలల వరకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా రాదు మూడు నాలుగు నెలల వరకు నేను మీరు అందరూ చూస్తారని పెడుతున్నాను తప్ప నాకు దీనివల్ల ఏం యూజ్ ఉండదు అంటే రేపు రాబోయే ముందు తలారి వారి పిల్లలకి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఈ పూజా విధానం అవన్నీని అందుకే ఇలాంటి వీడియోలు అయితే షేర్ చేస్తాను నేను ఏదైనా వెళ్ళిపోయిన రోజులు మళ్ళీ రావు కాబట్టి ప్రతి ఒక్కటి మన జ్ఞాపకంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి పలానా వీడియో ఎలా ఉంది అలా ఉంది ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేసుకోవాలా అని ఏదైనా కామెంట్ పెడితే నాకు కొంచెం తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేయండి అంటే లక్ష్మీ రాఘవ వా ఆకివీడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి అందులో అలాగే ఫోర్ థౌజండ్ వర్స్ టైం కూడా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలంటే నాకు మూడు నెలలు పడుతుంది ఆ మూడు నెలలు కొన్ని వీడియోస్ అయితే నేను అందులో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఏకాదశి రోజునైతే ఈరోజు ఈ రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్తీక మాసం నెల రోజుల్లో ఇంకా మనకి నాలుగో వారం ఒక్క వారమే ఉంది అలాగే ఇంకా పాడ్యం దీపాలు ఇంకా ఈ కార్తీక మాసం మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు మనం ఈ దీపాలని కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఈ రోజు అయితే ఇలా వెలిగించుకున్నానండి